హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ స్పోర్ట్స్ అప్డేట్. ఇంకో ఐపీఎల్ టీం గురించి మాట్లాడదా. ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మదే. ఈసారైనా కప్పు వస్తుందా లేదా, ఈసారి కూడా కప్పు మిస్ అవుతుందా చూద్దాం. సో ప్రజెంట్ చూసుకుంటే టీం గురించి మాట్లాడదాం. ఆర్సీబీ టీం ఎలా ఉంది, ప్రజెంట్ టీము, అదేవిధంగా కాంబినేషన్స్ ఎలా సెట్ చేస్తారో చూద్దాం. సో ముందుగా ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఇక్కడ రోహిత్ కోహ్లీ అదేవిధంగా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్తో కంపారిచుకుంటే ఇయర్ కొంచెం ఫామ్లో ఎక్స్ట్రా ఫామ్లో కనపడుతున్నాడు. సో ఇంకొక ఎండ్లో ఫ్యాబ్ డుప్లెసీ కూడా మంచి ఫామ్లో కనపడుతున్నాడు. ఫ్యాబ్ డుప్లెసీస్ అదేవిధంగా రజిత్ పట్టిదార్ డొమెస్టిక్ నుంచి మంచి లాస్ట్ ఇయర్ మంచి సెంచరీ ఇచ్చి మంచి ఇన్నింగ్స్ కనిపించింది అతని దగ్గర నుంచి. ఇంకోటి సూర్యాంశు ప్రభుదేశాయ్ ఉన్నాడు, ఇంకా గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. సో ఇలా చూసుకుంటే మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈసారి ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకునే ఆప్షన్లో కూడా కొనుక్కున్నారు. విల్ జాక్స్ కొనుక్కున్నారు, అదేవిధంగా విల్ జాక్స్ కొనుక్కుని ఒక మంచి మూవ్ అయితే చేశారు. ఇంకా డొమెస్టిక్ టాలెంట్ అయినారు మనోజ్ బందాకి కూడా తీసుకొని బయట చేశారు. ఇంకా మహిపాల్ లోమర్ ఉన్నాడు, ముందు నుంచే ఉన్నాడు. సో ఇలా చూసుకుంటే మంచి బ్యాటింగ్ లైనప్ కనపడుతుంది, మంచి స్ట్రాంగ్గా కనపడుతున్నారు. ఇక్కడ ఆల్రౌండర్ చూసుకుంటే మాత్రం డేవిడ్ విల్లీ ఉండబోతున్నాడు. డేవిడ్ విల్లీ కూడా ఈసారి ఆప్షన్లో బయట చేశారు కాబట్టి డేవిడ్ విల్లీ అయితే ఆల్రౌండర్గా ఉండబోతాడు. ఇంకా షబాజ్ అహ్మద్ మన డొమెస్టిక్ లాంటి మనం చూసాము లాస్ట్ ఇయర్ కూడా. వనీదు ఆసరంగా చూసాము, అతను ఆల్రౌండర్గా మనకి హెల్ప్ అవుతారు. ఇక్కడ మ్యాక్స్వెల్ కూడా కొంచెం బౌలింగ్ చేసి అక్కడ కూడా ఆల్రౌండర్గా హెల్ప్ అవుతారు టీంకి. సో ఇలా చూసుకుంటే ఆల్రౌండర్ కూడా మంచి పర్ఫార్మెన్స్, మంచి టీం అయితే ఉంది ప్రజెంట్. కీపర్ ఒక కీపింగ్ కానీ చూసుకున్నా కానీ దినేష్ కార్తిక్ ఫినాలేను అదేవిధంగా అనుజ్ రావత్ ఉన్నాడు. సో ఇలా చూసుకుంటే ఒక ప్రజెంట్ అయితే స్ట్రాంగ్ టీమే ఉంది ప్రజెంట్. బట్ ఇది ఫ్యూచర్ జనరేషన్ సరిపోతుందో లేదో కొంచెం డౌట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఎందుకంటే దినేష్ కార్తిక్ ఏజ్ అవుతుంది, ఇక్కడ ఫినిషర్ ప్లేస్లో ఒక మంచి ఇంకొక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే లేరు. దినేష్ కార్తిక్ ఇంకా అదే పోస్ట్ రన్ చేస్తారా లేదో కూడా చూడాలి. ఎందుకంటే అతనికి ఏజ్ అవుతుంది, మైట్ బి ఇది లాస్ట్ ఐపీఎల్ అవ్వచ్చు లేదా ఇంకొక ఐపీఎల్ ఆడబోతాడు. బట్ టీమ్ ఇంకా కొత్త ప్లేయర్ని బిల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఈసారి. సో అలా చూద్దాం. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసి మాట్లాడితే మాత్రం ఇక్కడ జే షోజార్ కూడా ఉన్నాడు. లాస్ట్ టైం ఆక్షన్లో కూడా రీ స్టాపింగ్ బై చేశారు. ఇంకా మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు మన అందుబాటులో, సిద్ధార్థ్ కౌల్ ఉన్నాడు, అదేవిధంగా ఆకాష్దీప్ ఉన్నాడు. లాస్ట్ టైం కూడా కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకోటి అవినాష్ సింగ్ తీసుకున్నారు డొమెస్టిక్ టాలెంట్. సో అలా చూసుకుంటే హర్ష పటేల్ ఉన్నాడు మనకి ముందు నుంచే, రాజన్ కుమార్, సోను యాదవ్, అదేవిధంగా సోను యాదవ్ మన టీఎన్పీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంది సోను యాదవ్కి. అతను బ్యాటింగ్ కూడా కొంచెం హెల్ప్గా అవుతారు కాబట్టి సోను యాదవ్ ఉన్నాడు. ఇంకా హిమాంశు శర్మ ఉన్నాడు, కరణ్ శర్మ. సో ఇలా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా బాగున్నాయి. స్పిన్ బాగా కనబడుతుంది, అదేవిధంగా పేస్ బౌలింగ్ మంచి స్ట్రాంగ్గా ఉంది. ఈసారి ఆర్సీబీకి మాత్రం బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే టాప్లీ కూడా వచ్చాడో హేజల్వుడ్ కానీ ఇన్ కేస్ ఇంజురీ కన్సర్న్స్ ఉంటే టాప్లీ వచ్చి ఇంకా టీం బాగా బ్యాలెన్స్ చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ టైం డేవిడ్ విల్లీ ఉన్నాడు కానీ అంత పర్ఫార్మెన్స్ రాలేదు. బట్ ఈసారి మన టాప్లీ మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతారు టీంకి ఇండియన్ పిచెస్ పైన. ఎస్పెషల్లీ అతను వేసే లెఫ్ట్ హ్యాండ్తో కట్టర్స్ వస్తారు కాబట్టి మంచి యూస్ఫుల్ కండిషన్స్లో మంచి యూస్ఫుల్ అవుతారు ఆర్సీబీకి అయితే. సో అలా చూసుకుంటే ఆర్సీబీ ఈసారి స్ట్రాంగ్ టీం ఉంది. సో ఈసారి ఈ ఐపీఎల్ కప్పు కొడతారా లేదా కప్పు నమ్మదే అంటారా లేదా ఈసారి కూడా మాకు వద్దు అంటారా చూడాలా. లాస్ట్ ఐపీఎల్ మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది ఆర్సీబీ నుంచి, ఆల్మోస్ట్ ఫైనల్కి వెళ్ళారా అన్న సిచ్యువేషన్ దాకా వచ్చారు. ఒక చిన్న ఒక లాస్ట్లో కొంచెం ఒక ఓవర్ మాత్రం ఓడిపోవాల్సి వచ్చింది, అప్పుడు ఫైనల్కి వెళ్ళలేకపోయారు. బట్ ఈసారి మాత్రం ఫైనల్కి వెళ్ళి కప్పు తీసుకోవాలంటే ఈసారి కప్పు నమ్మదే అనిపించేలాంటి ఉండాలా. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. సో చూద్దాం ఒక ప్లేయింగ్ లెవెన్ అయితే చూద్దాం ప్రజెంట్ ఎలా ఉండబోతుందో. సో ఓపెనింగ్ చూసుకుంటే ఫ్యాబ్ డూప్లెసిస్, అదే ఇక్కడ రోజ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వస్తాడా లేదా, ఫిన్నాలని పంపించి ఇంకా స్ట్రాంగ్గా పంపిస్తారా అని తెలిసి. ప్రజెంట్ అయితే విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్ రావచ్చు, ఎందుకంటే మంచి ఫామ్లో కనపడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఓపెనింగ్ ఆడి నెంబర్ త్రీలో పట్టిదార్ని ఆడించవచ్చు, ఎందుకంటే పట్టిదార్ కూడా లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది నెంబర్ త్రీలో. నెంబర్ ఫోర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ చూస్తాం మనం నెంబర్ ఫోర్లో. నెంబర్ ఫైవ్లో మహిపాల్ లోమర్ ఆడబోతాడు నెంబర్ ఫైవ్లో. అది మాత్రం లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది నెంబర్ ఫోర్ మహిపాల్ లోమర్కి. నెంబర్ ఫైవ్లో బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అక్కడక్కడ. సో అతను నెంబర్ ఫైవ్లో ఆడబోతాడు. నెంబర్ సిక్స్లో చూసుకుంటే దినేష్ కార్తిక్ ఉండబోతాడు. దినేష్ కార్తిక్ మన లాస్ట్ ఇయర్ మంచి ఎలా యూస్ఫుల్ అయిందని చూసాము, ఈసారి కూడా మంచి అదే యూస్ఫుల్ అయిస్తే మాత్రం టీంకి ఇంకా కొంచెం మంచి మూవ్ అయితే ఉంటుంది. నెంబర్ సెవెన్ షాబాద్ అహ్మద్ దగ్గర ఉంటాడు. లాస్ట్ ఇయర్ కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బ్యాటింగ్లో కానీ బౌలింగ్ కానీ. ఇప్పుడు డొమెస్టిక్లో మంచి టాలెంట్గా కనపడుతుంది, మంచి పర్ఫార్మెన్స్ వస్తున్నాయి. ఇండియన్ టీం కూడా ఆడాడు ఇప్పుడు రీసెంట్గా. సో అతని దగ్గర నుంచి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నెంబర్ సెవెన్లో ఉంటాడు. నెంబర్ ఎయిట్లో చూసుకుంటే ఇక్కడ మాత్రం వనీదు హసరంగా అయితే ఉంటాడు మనకు తెలిసిందే. లెగ్ స్పిన్ ఆప్షన్, అదేవిధంగా లాస్ట్ ఇయర్ మంచి వికెట్ టేకర్ కూడా ఉన్నాడు. ఎక్కువ వికెట్స్ కూడా అతను లభించే ఆర్సీబీ తరఫున. నెంబర్ ఎయిట్లో ఇక్కడ వనీదు హసరంగా ఉంటాడు. నెంబర్ నైన్ హేజల్వుడ్ అయితే ఉండబోతుంది నెంబర్ నైన్లో. ఇంకా టెన్ సిరాజ్, అదేవిధంగా నెంబర్ వన్ లెవెన్లో సిద్ధార్థ్ కౌల్ లేదా ఆకాష్దీప్కి వెళ్ళచ్చు. ఎందుకంటే ఆకాష్దీప్ సిద్ధార్థ్ ప్రజెంట్ స్ట్రాంగ్ కనపడుతుంది డొమెస్టిక్లో. సిద్ధార్థ్ కౌల్ మేబీ ఏజ్ వెళ్తే మాత్రం ఆకాష్దీప్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను లాస్ట్ ఇయర్ అంత కొంత కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కొంచెం బ్యాటింగ్ కూడా కొంచెం హిట్ చేయగలడు లాంగ్ బాల్. సో అతని ఆ కారణంతో ఆకాష్దీప్ తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది. సో చూద్దాం. ఆల్మోస్ట్ సేమ్ బ్యాటింగ్ సేమ్ లైనప్ లాస్ట్ ఇయర్కి, ఇయర్కి పెద్ద చేంజెస్ లేవు. ఇక్కడ మాత్రం బ్యాకప్ ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి. ఇన్ కేస్
ఫిన్ ఆలన్ టీమ్ లోకి రావాలంటే ఫాబ్ డుప్లెసీ ఏదైనా ఇంజురీ కన్సర్న్స్ లేదా ఏజ్ కన్సర్న్స్ చూసుకొని ఫిన్ ఆలన్ అంటే ఒక బ్యాకప్ ఆప్షన్, అదే విల్ జాక్సన్ అంటే ఒక బ్యాకప్ ఆప్షన్. ఇక్కడ మాక్స్వెల్ కి ఏదైనా ప్రాబ్లం అయితే విల్ జాక్సన్ అంటే ఒక లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ లాగా విల్ జాక్స్ రావచ్చు. విల్ జాక్స్ ప్రజెంట్ మంచి ఫామ్ లో కనపడుతున్నాడు. లాస్ట్ టైం ఎస్ఐ T20 లో జరిగింది సౌత్ ఆఫ్రికా లీగ్ లో, అక్కడైతే భారీ రన్స్ అయితే స్కోర్ చేశాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మంచి బ్యాటింగ్ ఆడతాడు, మంచి బౌలింగ్ కూడా స్పిన్ వేయగలుగుతారు కాబట్టి టీమ్ కి చాలా హెల్ప్ఫుల్. అలా చూసుకుంటే టీమ్ అయితే మంచి స్ట్రాంగ్ గా కనబడుతుంది, ప్లేయింగ్ లెవెన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఈసారి కప్ నమ్మదే అనిపిస్తారా లేదా చూడాలా. సో వీడియో నచ్చినట్టు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ యాడ్ చేసుకుని పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.